వారంలో రోజుల పరిచయం. మామయ్య, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ప్రతిరోజు ఉదయం నడక కోసం బయటికి వెళ్తాను. నేను కూడా. మీతో రావచ్చా? అవును చోటు, ఈరోజు ఆదివారం, సండే అనగా సరదా రోజు. అంటే నీకు సెలవు దినం కాబట్టి నువ్వు కూడా రా. ఆదివారం, సండే అంటే ఏమిటి? ఆదివారం వారం వీక్లోని 7 రోజుల డేస్లో ఒక్కటి. మరి ఈ వారం వీక్ అంటే ఏమిటి? నువ్వు నాతో రా, నేను నీకు వివరిస్తాను. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వారం వీక్లోని రోజుల డేస్ గురించి తెలుసుకుందాము. చోటు, ఈరోజు మీ పాఠశాలలో సెలవు ఎందుకు? పాఠశాలలో ఏదో ఒక రోజు సెలవు ఇస్తారు. ఏదో ఒక్కరోజు కాదు, వారంలో ఒక్కరోజు, అది కూడా ప్రతి ఆదివారం సెలవు ఇస్తారు. మావయ్య, ఒక వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? ఒక వారం వీక్లో 7 రోజులు డేస్ ఉంటాయి. అన్నిటికన్నా మొదటి రోజు సోమవారం, మండే. రెండవ రోజు మంగళవారం, ట్యూస్డే. మూడవ రోజు బుధవారం, వెడ్నెస్డే. నాల్గవ రోజు గురువారం, థర్స్డే. ఐదవ రోజు శుక్రవారం, ఫ్రైడే. ఆరవ రోజు శనివారం, సాటర్డే. మరియు 7వ రోజు ఆదివారం, సండే. ఈ 7 రోజులలో సండే, ఆదివారం రోజు మాత్రమే సెలవు దినం. చోటు, నాతో పాటు వారంలోని రోజులను డేస్ని ఒక్కసారి చెప్పు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. ఇవి వారంలోని రోజుల పేర్లు. అరే మావయ్య, ఇక్కడ చూడండి, ఇది ఏమిటి? అరే, సీతకొక చిలుక ఈ ఆకుపై 4-5 రోజుల క్రితం గుడ్లు పెట్టింది. ఇప్పుడు దీనికి ఏమి జరుగుతుంది? ఇది తెలుసుకోవాలంటే మనం ఒక వారం వరకు ప్రతిరోజు వీటిని చూడటానికి రావాలి. సరే. కాని అవును, మనం త్వరగా నిద్రలేచి రావాలి, ఎందుకంటే నువ్వు పాఠశాలకు వెళ్ళడానికి ఆలస్యం కాకూడదు. పద, ఇప్పుడు ఇంటికి వెళ్దాం. అవును, పదండి. గుర్తుంచుకో, వారంలోని 7వ రోజు ఆదివారం నుండి మనం సీతకొక చిలుక గుడ్లను చూడటం ప్రారంభించాము. అవును, ఈరోజు వారంలోని 7వ రోజు ఆదివారం. రా చోటు, సిద్ధంగా ఉన్నావా సీతకొక చిలుక యొక్క గుడ్లను చూడటానికి? అవును. ఈరోజు వారంలో ఏ రోజు? ఈరోజు వారంలో మొదటి రోజు సోమవారం. సోమవారం ఆదివారం తర్వాత వస్తుంది. సరిగ్గా చెప్పావు. అరే మావయ్య, ఈ గుడ్డు నుండి పురుగు బయటకు వస్తుంది, మరియు అది దాని గుడ్డుని తింటోంది. అవును, చూడు పురుగు ఎంత చిన్నదో. పదండి, ఇంటికి తిరిగి వెళ్దాం, లేకపోతే పాఠశాలకు ఆలస్యం అవుతుంది. అవును, పద, మళ్ళీ రేపు వద్దాము. పద మావయ్య, నేను సిద్ధంగా ఉన్నాను. అవును, పద. ఈరోజు వారంలో ఏ రోజు? ఈరోజు వారంలో 2వ రోజు మంగళవారము. షభాష్. చూడు చోటు, ఈ పురుగు ఆకుల్ని తింటోంది. అవును, దీనికి చాలా ఆకలిగా ఉన్నట్టుంది. పద, ఇప్పుడు తిరిగి వెళ్దాం. మావయ్య, పద వెళ్ళి పురుగు చూద్దాం. అవును. ఈరోజు వారంలోని ఏ రోజు? మంగళవారం తర్వాత వారంలో మూడవ రోజు బుధవారం. శభాష్! చూడు చోటు, ఈ పురుగు ఇప్పటికీ ఆకులు తింటోంది. ఎన్ని ఆకులు తినేసిందో! అవును, పద ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్దాం. పద మావయ్య. అవును, ఈరోజు వారంలోని ఏ రోజు? బుధవారం తర్వాత వారంలో నాలుగవ రోజు గురువారం. శభాష్! చూడండి, ఈ పురుగు తింటూనే ఉంటుంది మరియు లావుగా తయారైతుంది. అవును, తింటూ తింటూ పురుగు చాలా లావుగా మారే వరకు అది తింటూనే ఉంటుంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా? అవును మావయ్య, ఈరోజు వారంలో ఐదవ రోజు. గురువారం తర్వాత రోజు శుక్రవారం. అరే, ఈ పురుగు ఏమి చేస్తోంది? అది తన పాత చర్మాన్ని విడిచిపెడుతోంది. ఇంతకు ముందు ఎంత చిన్నగా ఉండేది, ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయింది. పద తిరిగి ఇంటికి వెళ్దాం. మావయ్య, రేపు వారంలో ఆరో రోజు. అవును, ఆరో రోజు శనివారం. అయితే పురుగు అలా తింటూనే ఉంటుందా? అవును, ఇది 14-15 రోజుల వరకు తింటూ ఉంటుంది. ఈ సమయంలో ఇది దాని చర్మాన్ని 5 నుండి 6 సార్లు విడిచిపెడుతోంది. ఇది చాలా పెద్దదిగా మారినప్పుడు సురక్షితమైన స్థలాన్ని చూసుకొని అది జే ఆకారంలో తలక్రిందలుగా వేలాడుతుంది. అప్పుడు అది తన చుట్టూ సురక్షితమైన ప్రదేశాన్ని సృష్టిస్తుంది. కొన్ని రోజులు అలాగే ఉంటుంది. ఈ సమయంలో అది మార్పు చెందుతుంది మరియు చిన్న సీతకొక చిలుకగా మారి బయటకు వస్తుంది. 1 నెలపాటు ఈ జీవిత చక్రం ఉంటుంది. వారంలో రోజులతో పాటు సీతకొక చిలుక యొక్క జీవితం గురించి కూడా తెలుసుకోగలిగాను. అవును, కాని వారంలోని రోజులు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే మావయ్య. మిత్రులారా, ఈరోజు మీరు వారం, వీక్లోని రోజుల, డేస్ గురించి తెలుసుకున్నారు. తదుపరి వీడియోలో మనం వారానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు నేర్చుకుంటాము.